ఈ రోజు ఎస్సీలను ఎస్టీలను ఘోరంగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు అసలు మనుషులుగానే చూడటం లేదు కేసీఆర్ గారు వాళ్ళను ఈరోజు మహిళలు మా భూములను తీసుకోకండి అని మహిళలు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లలో వేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇదేమైనా ప్రజాస్వామ్యమా ఇది ఏమైనా ప్రజలుండే స్వామ్యమా లేదు కేవలము పాలకులు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు పాలిస్తున్నారు అసలు మనుషులుగా కూడా వ్యవహరించడం లేదు మృగాల్లాగా వ్యవహరిస్తున్నారు మహిళలని కూడా చూడకుండా ఒక దళిత మహిళను మరి అనే ఆమెను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలను పెట్టి చేసి ఆమెను పోలీస్ స్టేషన్లోనే చంపేశారు అంటే ఆ దళిత మహిళ మహిళ కాదా ఆమె గౌరవం లేదా ఎవరు పట్టించుకున్నారు ఆమె గురించి ఈ రోజు ఎస్టీ మహిళలు ఎంతమంది చంటి పిల్లల తల్లిలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో పెట్టారు లాఠీలతో కొట్టారు నానా చాకరీ చేయించుకున్నారు ఆఖరికి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే తప్ప కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అసలు మహిళలకు గౌరవం ఉందా కేసీఆర్ గారి పాలనలో మహిళలు మనుషులుగా చూస్తున్నారా మహిళల మాన ప్రాణాలకు ఈరోజు రక్షణే కాదు అసలు విలువ కూడా లేదు ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది మహిళలు రోడ్ల మీద సాయంత్రం అయితే నడవాలంటే భయపడుతున్నారు మహిళల కథ టుంచండి కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాల్లో కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి ఒట్ల విషయానికి వస్తే ఈరోజు కేసీఆర్ గారు చేసిన చేసినది ఏంటి ఒట్ల విషయానికి వస్తే కేసీఆర్ గారు పోయిన యాసంగిలో యాభై రెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తే ఈ సంవత్సరము కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే వరి పండించారు అంటే కేసీఆర్ గారు వరి వేయొద్దండి అన్నందుకు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు అసలు వరే వేయకుండా మానేశారు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు నష్టపోవడమే కాకుండా రైతు కూలీలకు కూడా పని లేకుండా పోయింది కేవలము కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల వాళ్ళ దగ్గర పొలాలున్నాయి వరి పండించగలరు పోయిన యాసంగి వరి వేసుకున్నారు కానీ ఈ యాసంగి వరి వేయలేదు అంటే పొలాలుండి నీళ్లుండి వరి వేయగలిగి వేయలేదు అంటే కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల అన్ని ఉండి అన్ అల్లుం నోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారి నోట్ల నుంచి వచ్చిన ఒక్క మాట వల్ల ఈరోజు పదిహేడు లక్షల ఎకరాలలో ఈరోజు వరి వేయలేదు రైతులు పాపం ఎవరిది తప్పు ఎవరిది కేసీఆర్ గారిది కాదా కుక్కలు పడ్డా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగాయట దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ఫిబ్రవరిలో కేంద్రం వాళ్ళు ఎన్ని లక్షల టన్నులు ఇస్తారు వడ్లు అని మన రాష్ట్రాన్ని తెలంగాణను కేసీఆర్ గారిని అడుగుతే అప్పుడు కేసీఆర్ గారు ఒక్క మీటింగ్కు వెళ్ళింది లేదు గింత ఇస్తామని చెప్పింది లేదు తీరా ఒడ్లు చేతికొచ్చిన తర్వాత ఇప్పుడు నలభై లక్షల టన్నులు రారైరిస్తామని చెప్తున్నాడు కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు ఈ ఇంగితము ఈ బుద్ధి ముందే ఉందుంటే ఇంతమంది రైతులు మోసపోయేవాళ్ళు కాదు కదా ఈ ఇంగితము ఈ బుద్ధి ఈ మాట ముందే చెప్పుంటే మన రైతులు బిందాసుగా వరి వేసుకునే వాళ్ళు కదా ఇప్పుడు పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయలేదు అంటే కారణం నువ్వు కదా ఈ బుద్ధేదో ముందే ఉండుంటే ఈ మాటేదో ముందే చెప్పుంటే ఎంతమంది రైతులు కనీసం వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికైనా సహాయపడేది కదా ఈరోజు నువ్వు వరి కొనన్నావని కదా పది లక్షల టన్నులు దాదాకా దాదాపు రైతులు ఈరోజు మిల్లర్ల దగ్గర దోపుడు దోపిడికి గురయ్యారు మిల్లర్ల దగ్గర పాపం ఆరు వందలు ఏడు వందలకు మద్దతు ధర ఉండి కూడా తక్కువకు అమ్ముకున్నారంటే కారణం ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన మాట కదా మరి ఇంతమంది రైతుల దగ్గర మిల్లర్లు దోచుకున్నారే దానికి నష్టపరిహారం ఎవరిస్తాడు కేసీఆర్ ఈరోజు ఈరోజు రైతులు పొలాలలో ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఫ్లెక్సీలు కట్టుకున్నారు కేసీఆర్ నువ్వు చెప్పిన ఒక్క మాట వల్ల మేము వరి వేసుకోలేదు మరి మా పరిస్థితి ఏమిటి అని ఈరోజు ఫ్లెక్సీలు కట్టుకున్నారు అంటే కేసీఆర్ గారు తలదించుకోవాలి కేసీఆర్ గారు సిగ్గుపడాలి వాస్తవం కదా ఈరోజు పదిహేడు లక్షల మంది పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు వరి వేయకుండా మానేసుకున్నారు బీడు భూముల్లో వదిలేసుకున్నారు మరి వారు రష్టం ఎవరు భరిస్తారు కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు అలాగే బీడు భూముల్లోగా వదిలేసుకున్నారు లేకపోతే ఇతర పంటలేసి నష్టపోయారు వాళ్ళందరికీ ఇరవై ఐదు వేలు చొప్పున ప్రతి ఎకరానికి కేసీఆర్ గారు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ పది లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు మీరు కొనరన్నారని రైతులు మిల్లర్ల దగ్గర దోపిడీ పాలయ్యారు వాళ్ళందరికీ కూడా గారు కింద డబ్బులు చెంచాలని కేసీఆర్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా వరి వడ్లను అమ్ముకొని రైతులు కూడా కేసీఆర్ గారు ఇన్ని నెలకు ఇన్ని నెలలు దాదాపు ఐదారు నెలలు ఆత్మక్షోభకు గురి చేశారు బిక్కు బిక్కుమనుకుంటూ బతికారు రైతులు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అనుకుంటారో లేకపోతే బోనస్ అనుకుంటారు వాళ్ళందరికీ కూడా మద్దతు ధర పైన కనీసం ఇరవై పర్సెంట్ ఎక్కువ ఇచ్చి కొనాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నా అసలు ఎన్ని రకాలుగా మోసం చేశాడు రైతును కేసీఆర్ గారు అసలు రైతు వాడికి మోసం అంటేనే తెలియదు వ్యవసాయంలో మోసమే లేదు రైతుకు అసలు మోసమే తెలియదు కానీ కేసీఆర్ గారు మాత్రం రైతులని మోసం చేయడమే పనిగా పెట్టుకుని మోసం చేస్తున్నాడు ఇది కాదా ఈ రోజు వాస్తవం మొక్కజొన్న అని మోసం చేశాడు సన్న బియ్యం వేయండి అని మోసం చేశాడు పసుపు కొనుగోలు అని మోసం చేశాడు ఒడ్లు వేయొద్దండి అని మోసం చేశాడు వరి వేస్తే ఉరి అని ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు మొక్కజొన్న అని మోసం చేశాడు సన్న బియ్యం వేయండి అని మోసం చేశాడు పసుపు కొనుగోలు అని మోసం చేశాడు మిర్చికి పంట నష్టపరిహారం అని మోసం చేశాడు షుగర్ ఫ్యాక్టరీ అని మోసం చేశాడు వరి వేస్తే ఉరి అని మోసం చేశాడు రుణమాఫీ అని మోసం చేశాడు విత్తనాల మీద సబ్సిడీ అని మోసం చేశాడు ఉచిత ఎరువులని మోసం చేశాడు యంత్ర లక్ష్మి అని మోసం చేశాడు పంట బీమా ఎత్తేసి మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మోసం చేశాడు రైతుని రైతులందరూ ఈరోజు తిరగబడాలి కనీసం పంట పండించిన రైతుకి కనీసము ఆ పంట పండిస్తా పండిస్తే ఆ పంట మీద లాభం వస్తుంది అన్న నమ్మకం కూడా ఈరోజు కోల్పోయాడు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు రైతులందరూ కేసీఆర్ గారి మీద తిరగబడాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతుల పక్షాన నిలబడ్డం కోసమే రైతులకున్న సమస్యలు ఎత్తి చూపడం కోసమే పాదయాత్రలో భాగంగా ఈరోజు రైతు గోస కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీ అందరికీ మాటిస్తున్నామమ్మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ఆశీర్వదించిన రోజున మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీ అందరూ ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించిన రోజున మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద బిడ్డ ఉచితంగానే చదువుకునేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మొదటి సంతకం దాని మీదే పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేం చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను మరొకసారి మరొక్కసారి మీ అందరూ సమయం చేసుకుని వచ్చినందుకు ఈ రోజంతా మాతో గడుపుతున్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జై శర్మిలక్క